వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మాలియాల రాకేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి తమ రాజకీయ పబ్బం గడుపుతుందని మండిపడ్డారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 5,300 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్న నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు కళాశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా కనీసం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భం కానీ విద్యా సమస్యలపై పట్టించుకోకపోవడం విషన్మయం చెందుతుందని దెయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఈ విద్యార్థుల జీవితాలకు శాపంగా మారిందని, ఈ రోజు ప్రైవేటు యాజమాన్యాలు స్కూల్స్ వేలాదిగా పుస్తకాల పేరుతో ఫీజుల పేరుతో పైసలు దండుకున్నా చూసి చూడనట్టు విద్యాధికారులు వ్యవహరించే తీరును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. ఈ రాష్ట్రాన్ని పాలించడానికి ఎలాంటి నైతిక పద్ధతి లేదని, వెంటనే చేదగాని రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరంతరం విద్యారంగ సమస్యలపైన పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న విద్యార్థి పరిషత్ కార్యకర్తలపైన అనేక విధాలుగా కేసులు బనాయించి జైలుకు పంపించే ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పట్ల స్పందించి వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాలు తీవ్రత చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శశికాంత్, నగర కార్యదర్శి ఉదయ్, అనిల్, నితిన్, రాజేష్, అరవింద్, మీరజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను ఏ రకంగా అణచివేస్తా ఉందో ఈ యొక్క సమాజానికి తెలియడానికి ఏబీవీపీ ఈ యొక్క రూపకన్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బ్రతుకున్న చచ్చిపోయిన ఒకటే అనొక ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృష్టి బొమ్మను గమనం చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు ఏబీవీపీ నాయకులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి దీనికి సంబంధించి ఈ యొక్క విరాలు తెలిసే ఈ యొక్క వీరాన్ని విద్యార్థి నాయకులు స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రాకేష్ గారు మాట్లాడారు.